थन गई, मौत से ठन गई। झुकने का मेरा इरादा ना था, मोड़ पर मिलेंगे इसका वादा ना था। मैं जी बर जिया, मैं मन से मरुन, लौट कर आऊंगा खुद से क्यों डरुन। तू दबे पाव चोरी छुपे ना आ, सामने आ मुझे आजमा। మరణాన్ని సవాలు చేసిన ఆ గొంతు మూగబోయింది. ఆయన అన్నట్టు మరణమే చడీ చప్పుడు లేకుండా ఆయన మీద దాడి చేసి తీసుకుపోయింది. వాజ్పేయి గారు నిన్న ఢిల్లీలో కన్నుమూశారు. 1924 క్రిస్మస్ రోజున జన్మించిన వాజ్పేయి గారు 3 సార్లు ప్రధాన పదవిని అలంకరించారు. దాదాపు 4 దశాబ్దాలు ఆయన పార్లమెంటులో సేవలందించారు. ఆయన ప్రజా జీవితం ఆర్య సమాజం యూత్ విభాగం ఆర్యకుమార్ సభతో ప్రారంభమైంది. 1939 ఆర్ఎస్ఎస్లో చేరారు. ఆయన క్రియాశీల రాజకీయ జీవితం 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆరంభమైంది. 1948 గాంధీ హత్యానంతరం ఆర్ఎస్ఎస్ బ్యాన్ కావడంతో కొత్తగా భారతీయ జనసంఘ్ ఏర్పడింది. 1951 ఆయన్ను ఉత్తర భారతదేశానికి జనరల్ సెక్రటరీగా పార్టీ నియమించింది. 1957 బలరాంపూర్ నుండి ఎన్నికైన వాజ్పేయి వాక్చాతుర్యాన్ని విజ్ఞతను గమనించిన నెహ్రూ గారు ఏదో ఒకరోజు వాజ్పేయి దేశ ప్రధాని అవుతారని అన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అకాల మరణం తర్వాత పార్టీ బాధ్యతలు పిన్న వయస్కుడైన వాజ్పేయి భుజాలపై పడింది. 1968 జనసంఘ్ నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నానాజీ దేశ్ముఖ్, బలరాజ్ మాదోక్, ఎల్కే అద్వానీలతో కలిసి పార్టీని జాతీయ స్థాయికి చేరవేశారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో 1975 నుండి 1977 వరకు జైలు జీవితం అనుభవించిన వాజ్పేయి గారు 1977 జనతా ప్రభుత్వం విజయంతో విదేశాంగ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అదే సంవత్సరం యుఎన్ జనరల్ అసెంబ్లీలో హిందీలో అనర్గళంగా ప్రసంగించి ప్రపంచానికి మన దేశీయతను చాటారు. 1977 జనతా పార్టీ విచ్ఛిన్నం తర్వాత పాత మిత్రుల భైరామ్ సింగ్ శేఖావత్, ఎల్కే అద్వానీలతో కలిసి 1980 నాటికి భారతీయ జనతా పార్టీని స్థాపించి పార్టీకి మొదటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు ఉత్తమ విమర్శతో పక్కలో బల్లెంలా తయారయ్యారు. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్లు ప్రారంభించిన రామ్ జన్మభూమి ఉద్యమానికి బీజేపీ రాజకీయ గలమైంది. గుజరాత్, మహారాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఘన విజయంతో 1995 వాజ్పేయిని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ ప్రకటించారు. 1996 నుండి 2004 వరకు 3 సార్లు వాజ్పేయి భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో విజయం, పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్తో అగ్ర సదస్సు, లాహోర్ బస్సు యాత్ర, స్వర్ణ చతుర్భుజి పథకంతో దేశంలో రహదారుల నిర్మాణం, పొఖ్రాన్ అణుపరీక్షలు ఆయన పదవీ కాలంలోని ఘట్టాలుగా భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. గోధ్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వాజ్పేయి రాజధర్మం పాటించమని చెప్పడం చాలా ప్రఖ్యాతి పొందింది. పార్టీ ఏదైనా దేశ శ్రేయస్సే ముఖ్యమని మనసా వాచ కర్మేనా నమ్మే వాజ్పేయి గారిని అన్ని పార్టీల వాళ్లు దేశంలో అత్యుత్తమ నాయకులలో ఒకరిగా గుర్తించారు. పివి నరసింహారావు గారు తన పదవీ కాలంలో ముఖ్యమైన ఐక్యరాజ్య సమితి సదస్సుకు విపక్షాధినేతగా ఉన్న వాజ్పేయి గారిని ప్రభుత్వం తరపున భారత్కు ప్రాతినిధ్యం వహించాలని కోరడం, అందుకు ఆయన ఒప్పుకోవడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ కలికితురాయి. వాజ్పేయి గారి జీవితాన్ని 2 పంక్తుల్లో చెప్పాలంటే ఇక్బాల్ సాజిద్ వ్రాసిన గజల్ ఆయనకు ఖచ్చితంగా సరిపోతుంది. సూరజ్ హోన్ జిందగీకా, రామక్ చోడ్ జావుంగా, దూబ్బి గాయాతో షఫక్ చోడ్ జావుంగా. తెలుగులో అనువదిస్తే, జీవితానికి సూర్యుణ్ణి, ఉన్నంతకాలం దేదీప్యంగా వెలుగుతాను, అస్తమించిన రవిసంధ్యా కాంతుల్ని వదిలిపోతాను. వాజ్పేయి గారి జీవితం భావితరాల నాయకులకు ఓ మార్గదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు అని చెబుతూ నిజం మీడియా ఆయనకు అశ్రు నివాళి అర్పిస్తోంది.
వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.